ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం. రెండోసారి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్య పట్ల పూర్తిగా అవగాహన ఉంది. ముఖ్యమంత్రి గారిది ఒకటి స్థిరమైన అభిప్రాయం, ఏ తరానికైనా ఒక తరానికి కనుక ఒక జాతిలో 100% మందికి పూర్తిగా నాణ్యమైన విద్యను అందించగలిగితే ఇక ఆ జాతికి తిరిగే ఉండదు. విద్యనే అన్నిటికీ మూలం కాబట్టి విద్య విషయంలో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. దాని దృష్టిలో పెట్టుకునే ఉద్యమ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీ టు పీజీ విద్యను ప్రజలకు అందించాలని చెప్పి ప్రభుత్వం ఉచితంగా అందించాలని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. 2014లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పినారు, మన విద్యార్థిని విద్యార్థులు కళాశాల నుంచి వెళ్లిన తర్వాత సర్టిఫికెట్లు పట్టుకొని పోయి 4 రోడ్ల మధ్యన నిలబడే పరిస్థితి, ఎటు పొగలో తెలియని పరిస్థితి ఉండకూడదు, మళ్లీ తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితి ఉండకూడదు, ప్రపంచంలో ఏ దేశం వారితోనైనా ఎవరితోనైనా పోటీ పడగలం అన్న ఆత్మవిశ్వాసంతోనే మన పిల్లలు కళాశాల నుంచి బయటికి వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి గారి నిశ్చితమైన అభిప్రాయం. దానికి గాను గత ప్రభుత్వ హయాంలోనే అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. కేజీ టు పీజీ విద్య అమలు ప్రారంభంగానే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి కావలసిన కఠినమైన చర్యలు కానీ గత ప్రభుత్వ హయాంలోనే తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల కళాశాలల నియంత్రణకు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో వసతుల మెరుగుదలకు కూడా ప్రయత్నాలు చేసినాం. వాస్తవానికి గతంలోనే కొన్ని సమైక్యాంధ్ర పాలనలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు, మన పిల్లలు చదివించుకునే మన పాఠశాలల్లోనే కనీస సౌకర్యాలు లేకపోవడం, మూత్రశాలలు కూడా లేకపోవడం అనే ఒక దారుణమైన పరిస్థితి నుంచి మనకు రాష్ట్రం వచ్చింది. పాఠశాలలు కప్పు లేకపోవడం, ప్రహరీ లేకపోవడం, మూత్రశాల లేకపోవడం, మంచినీటి వసతులు లేకపోవడం, అనేక సమస్యలతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నాడు విద్యారంగం ఇబ్బందులు పడుతూ ఉంది. మరి దాన్ని సరిచేసే ప్రయత్నం కొంత గతంలోనే ప్రారంభం చేసినాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు గత శాసనసభ చివరి సమావేశంలోనే స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ రాగానే మా మొదటి ప్రాధాన్యం సంక్షేమ రంగం పైన పెట్టినాం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న నాటికి ప్రజలు ఒక్క పూట తిండి కూడా నోచుకొని పరిస్థితులలో దుర్బలమైన పరిస్థితులలో ఉన్నారు, అందుకే ముందు మా ప్రజలను కాపాడుకోవడం మా బాధ్యత అని చెప్పి సంక్షేమ రంగంపైన దృష్టి పెట్టినాను. ఆ తర్వాత శాశ్వతమైన అభివృద్ధి కొరకు ముందుగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలని పటిష్టం చేయడం కొరకు ఒకవైపు విద్యుత్ పైన, మరొక వైపు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, మరి పరిశ్రమలు పెంచేదానిపైన దృష్టి పెట్టినాను. మరి వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ ప్రజలు మాకు అవకాశం ఇస్తే విద్యా వైద్య రంగాలపైన నేను దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే మాట ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పినారు. మరి తప్పకుండా ఈ టర్మ్లో ముఖ్యమంత్రి గారు విద్యారంగంపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి తన ఏదైతే కలలు కానీ కేజీ టు పీజీ కాన్సెప్ట్ను ప్రారంభం చేసిండ్రో, మరి దాన్ని పూర్తిగా నిజం చేయాల్సిన సందర్భం వచ్చిందని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే భావించుకున్నారు, వారి స్పష్టంగా చెప్పినారు మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏందనేది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి గైడెన్స్లో వారి విద్యారంగంపైన ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నింటినీ కూడా అమలు చేసి
తప్పకుండా తెలంగాణ రాష్ట్ర విద్యారంగమే భారతదేశానికి దిక్సూచి అయ్యే పద్ధతుల్లో తప్పకుండా నేను శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే పద్ధతుల్లో పనిచేసి ముఖ్యమంత్రి గారు ఆశించిన ఫలితాలని విద్యాశాఖలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అవసరమైన ప్రతి చోట అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, అన్ని వసతులు కల్పిస్తాం, అన్ని రకాల స్టాఫ్ను కూడా తీసుకుంటాం అవసరమైన ప్రతి చోట. అన్ని ప్రతి విషయంలో కూడా గతంలోనే మేము కొన్ని పరిపాలనాపరమైన సంస్కరణలు విద్యా ప్రమాణాలు పెంచే ప్రయత్నాలను గత ప్రభుత్వంలోనే మేము ప్రారంభం చేసినాం, తప్పకుండా కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి గారు ఈసారి ప్రత్యేకమైన దృష్టి విద్యారంగం పైన పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. గతంలోనే మరి అంతరంగాన్ని కూడా చెప్పాను. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ అమలు చేసి ప్రతి విషయంలో కూడా తప్పకుండా ఎక్కడ ఏ చర్య అవసరమో ఆ చర్య తీసుకుంటాం.